నేటి చరిత్ర నేటి చరిత్ర మంచి పాయింట్ సార్. నేటి చరిత్ర అంటే ఎందుకు చెప్పిన పాయింట్ ఆ టైటిల్ ఏంటంటే గురుగారు, ఒకప్పుడు పిల్లలు రాజులు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి ఏ మునిశ్రమంలోనో ఏ ఆశ్రమాలు ఉంటాయి చూడండి, గురువులు పెద్ద పెద్ద చదువులు పడి ఇప్పుడు వాల్మీకి ఇలాంటి రామాయణ అలాంటి పెద్ద పెద్ద చదువులు చదివిన ఆడ ఫారెస్ట్లో ఉంటే రాజులు వాళ్ళ పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళ దగ్గర పోయి వదిలిపెట్టయ్యా, నా బిడ్డని నీ చేతిలో పెడతాను, వాడిని ప్రయోజనం చేసి నాకు ఇవ్వు అని వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తే, వాడు ప్రయోజకుడు అయిన తర్వాత ఈ వయసు అన్నీ విద్యను నేర్పి అప్పుడు పంపించేవాడు. అవును, అలాగా జరుగుతున్న కాలంతో చెప్పి కథ ముందు, దాని తర్వాత ఏంటంటే ఎగ్జామ్ హాల్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, ఎవడో కాపీ రా చేయబోతుంటే టీచర్ వచ్చి అంటాడు, పడాలని కత్తేసి ఆ పేపర్ మీద గుచ్చుతారు. నేటి చరిత్ర అని స్టార్ట్ అవుతుంది గురుగారు. అక్కడి నుంచి కథ అంటే కాలేజీలో, అంటే ఇప్పుడు మామూలు అయిపోయినాయి అనుకోండి, ఆ రోజు ఏంటంటే కాలేజీ అనేది 100% స్టూడెంట్స్ విద్య నేర్చుకోవడానికి వచ్చింది. అది ఆ విద్య నేర్చుకునే దాంట్లో పొలిటికల్ పీపుల్స్ ఎంటర్ అయ్యి వాళ్ళ పిల్లల్ని సెక్రటరీ ప్రెసిడెంట్ కాలేజ్ చేయడం, వాళ్ళందరూ వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళని చేయడం, ఇది లెక్చరర్ లెక్చరర్స్ ఒప్పుకోరు, తప్పది మీరు విద్యాలయాన్ని రాజకీయాలయంగా మార్చొద్దు అని చెప్పి ఒక టీచరు సుమన్ అలా గొడవ చేస్తుంటాడు. అదే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న వేలు ఈ బాట్స్ జంతు శాస్త్రం లెక్చరర్ ఆయన, అతను అవ్వడం లెక్క చేయరు, కళాశాల వస్తే లేచిపోతారు మాట్లాడతారు ఇవ్వ వెళ్ళిపోతుంటారు. అతను ఒకసారి ఎన్నెన్నో చెప్తే అతను వృక్ష అన్ని పక్షులన్నీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టూడెంట్స్ కోసం ఒక రూమ్లా ఉంటుంది సార్, రకరకాల పిట్టలు పక్షులు ఇవన్నీ పెట్టుకొని ఉంటే ఈ రౌడీ గ్యాంగ్ వచ్చి వాటన్నింటినీ గందరగోళం చేసి చంపేస్తారు. ఆఖరికి అతను వెక్స్ అయిపోయి క్లాస్ రూమ్లోకి గన్ను తీసుకొని వస్తాడు, బాధ్యత మీ ఏ కూర్చో చదువుకో పాట చదవరా కాల్ చేస్తారు అంటాడు. అతను నెమ్మదస్తుడు ఆ టీచరు, అలాంటి వాడు రెబల్ అయిపోయి చంపేస్తాడు చదవడే ఇదేంటి అంటే, మీకు కాదు ఆ సరస్వతి చేతిలో వేరే కాదు ఉండాల్సింది గన్ను, మిషన్ గన్ను పెట్టుకొని మీకు చదువు చెప్పాలరా అని చెప్పి అలా సూపర్ డైలాగ్ కదండి అది. అమ్మ అలా అంటే అట్టా చెప్పి అంటే అట్లా చెప్పండి వినడం లేదు, చెప్పిన ఆ డైలాగ్లోనే సినిమా మొత్తం కనిపిస్తుంది. అలా సరస్వతి అయితే చేతిలో వీణ కాదరా తుపాకీ అంటే అసలు అంటే వీణ సరస్వతి పుస్తకము వీణ ఈ ఆ రోజులు పోయినాయి, ఇప్పుడు చెప్తే ఎవడు వినవలే స్టూడెంట్లు లెక్చర్లు చూడవలే, ఇలాగా అట్ట ఉన్న విద్యాలయాన్ని ఇలా చివరికి వచ్చేటప్పుడు హీరో విలన్ని కన్విన్స్ చేస్తాడు, తప్పు చేయరు మేము స్టూడెంట్స్కి ఎంతవరకు అవసరం అంతవరకు పాలిటిక్స్, అంతేగాని రాజకీయ నాయకులు వచ్చి ఎమ్మెల్యేలుగా వాళ్ళ కొడుకుల్ని దీంట్లో లీడర్లుగా ఈ తప్పు అని వచ్చే సినిమా సార్. ఇప్పుడు రోజులు మారిపోయినాయి, ఇప్పుడు వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు ఎవరు ఏ పార్టీ అని కాలేజీలో ఇప్పుడు అన్నీ రెగ్యులర్ అయిపోయాయి. అది ఆ రోజు అది కొత్తగా ఉండేది. అంటే ఇప్పుడు రాజకీయ నాయకులకి ఫస్ట్ స్కూలు కాలేజీలో అవుతున్నాయి కదండి. కరెక్టే, రాజకీయ నాయకులైనా గురుగారు రాజకీయం వేరు, నేర్చుకోవాలి ప్రతిదీ నేర్చుకోవాలి విద్య అనేవాళ్ళు, కానీ ఈ ట్రెండ్ ఏది లెక్చర్ అనే టార్చర్ పెట్టడం జంతువులు చంపడం ఎంతసేపు రౌడిజం చేయడం అవి నేర్పరుగా రాజకీయం నేర్చు. పెద్ద పెద్ద గాంధీలు హిందీలు వీళ్ళందరూ ఏం చదివినా వాళ్ళు నిజాయితీగా చదువుకున్నారు సార్. రాజకీయం అంటే ఏది ఏమిటి, ప్రజలు 10 మందికి ఉపయోగపడేది రాజకీయం, కానీ ఇది కాదు కదా అది. అంటే మీరు చెప్తున్న రాజకీయం అనేది పేద ప్రజలకి 10 మందికి ఉపయోగపడాలి, పేద మంది కానీ అదే మన పేదవాళ్ళ కానీ అనలేదు సార్, 10 మందికి ఉపయోగపడాలి. అది నువ్వు నేర్చుకున్న విద్య కానీ ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడేది ఇది సార్.
గుడ్ మార్నింగ్ వానపావు గారు. అవును వానపావు గారు, నాతో చిన్న సందేహం. మీకు ఇంత వయసు వచ్చింది కదా, మరి ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు? పాపం లవ్ లో దెబ్బతిన్నాడేమోరా. కాదురా, వేరే సెటప్ ఉంది. షట్ అప్. గురూజీకి అసలు విషయం లేదురా. ఉందంటాను రా. ఎంతమంది? కాదు గురు, 2000. 3000 వేస్తాను రా. 4000 రా. 6000. ఎవరు కదిలిన? ఐ విల్ షూట్ ఆల్ ఆఫ్ యూ. పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. వస్తారు. ఇది నా పౌరుషం. చూడండి రా, ఇన్నాళ్ళు చచ్చిన నా మగతనానికి ఇప్పుడు మీసాలు మంచినాయి. ఎవరు కదిలినా శవాలుగా మిగుతారు. నేను వానపామునే. ఎస్, యు ఆర్ రైట్, నేను వానపాముని. ఇన్నాళ్ళు మీకు భయపడి ముడుచుకుపోయి మట్టిలో దాక్కున్నాను, కానీ ఇప్పుడు ఆ వానపాముకే పౌరుష వచ్చి బయటకొచ్చి పడగ విప్పిందిరా. ఇది జంతు శాస్త్రంలోనే అపూర్వ సంఘటన. చెప్పండి, మీరు నన్ను అంటున్న వానపాముకి జులాజికల్ టర్మ్ ఏమిటో చెప్పండి. తెలియదా? కాల్చి పారేస్తాను. మరేమిటి తెలుసు నీకు? ఇస్కీలో ఎంత సోడా పడుతుందో తెలుసు? ఏ లాడ్జీలో అమ్మాయిని దొరుకుతారో తెలుసు? ఏ మత్తు మందు ఎంతసేపు పనిచేస్తుందో తెలుసు? అంతేనా? కానీ వానపాములు నీలాగా నాలాగా ఎందుకు పనికిరానివి కాదురా. భూమిని సారవంతం చేస్తూ ప్రత్యక్షంగా రైతుకి, పరోక్షంగా దేశానికి మేలు చేస్తున్న మంచి జీవులరా. అండర్స్టాండ్? పోనీ, వీటికి సమాధానం చెప్పు. నీకు జంతువుకి తేడా ఏమిటి? భూ సంఘానికి చేస్తున్న మేలేమిటి? నిన్నిక్కడ కాల్ చేస్తే తప్పేమిటి? ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోతే నువ్వు బతకటమే అనవసరం. మాస్టర్, ఏమిటి మీరు చేస్తున్నది? చూడండి సార్, విద్యా వ్యవస్థలో విప్లవ శంఖం పూరిస్తున్నాను. మంచితనంతో సాధించలేని రాక్షసత్వంతో సాధిస్తున్నాను. మిస్టర్ ప్రిన్సిపాల్, మేము వీళ్ళకి చదువు చెప్పగలిగేది చేతిలో తుపాకీ పట్టుకుంటేనే సార్. దయచేసి మన స్టాఫ్ అందరికీ రివాల్వర్ లైసెన్సులు ఇప్పించండి. ఇప్పుడు సరస్వతి చేతిలో ఉండాల్సింది మాణిక్యమే కాదు సార్, మిషన్ గన్ డాట్ బూమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి. మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.